సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 51 ఎలక్ట్రిషియన్ పోస్టులకు రాత పరీక్ష జరిగింది. కొత్తగూడెం పట్టణంలో 4 పరీక్ష కేంద్రాలలో సింగరేణి అధికారులు పగడ్బందీ ఏర్పాట్లతో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3232 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరయ్యారు. గతంలో సింగరేణి ఉద్యోగాలకు జరిగిన పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈసారి పరీక్షకు సింగరేణి అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణను సింగరేణి అధికారి ఆనందరావు స్వయంగా పరిశీలించారు. ఉద్యోగాల కోసం జరుగుతున్న పరీక్షకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి పరీక్ష నిర్వహిస్తున్నామని ఆనందరావు అన్నారు. ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థులు ఎవ్వరూ దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 372 పోస్టులకు ఇది ఆఖరిది మొదటి నోటిఫికేషన్. 51 పోస్టులకు గాను 3240 వరకు ఆల్ టికెట్లు ఇవ్వడం జరిగింది సుమారుగా. అందులో ఇవాళ 4 సెంటర్లు జరుగుతున్నాయి. మన ఉమెన్స్ డిగ్రీ కాలేజీ అండ్ ఉమెన్స్ జూనియర్ కాలేజీ, సింగరేణి హై స్కూల్ మరియు అబ్దుల్ కలాం కొద్దిగా పెద్ద సెంటర్ అయినందుకు అక్కడ దాకా తీసుకెళ్ళడం జరిగింది. 4 సెంటర్లో ఈ 3240 మంది వరకు ఎగ్జామ్ జరుగుతుంది. చాలా పగడ్బందీగా జరుగుతుంది. ఎందుకంటే బయట దళారులు ఎంతోమంది మేము చేపిస్తున్నాం, మేము చేస్తాం, మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అనేది సింగరేణి ఏ ఇంచు మాత్రం కూడా జరగదు. అక్కడ బందీగా జరుగుతున్న ఎగ్జామినేషన్స్ ఇప్పుడు చూస్తున్నారు మీరు. గత ఒక 5-6 ఎగ్జామ్స్ దగ్గర నుండి మెటల్ డిటెక్టర్స్ తోటి ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఎన్నో చర్యలు తీసుకొని మరి ఎంబడే రిజల్ట్ కూడా అదే రోజులో ఇచ్చేసి మరి అభ్యర్థులకు ఎట్లాంటి అవకతవకలు లేకుండా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెటీరియల్ కూడా తీసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళ మెటీరియల్ మా బాధ్యత కాదు. అయినా కూడా మేము వాళ్ళకు రిసిప్ట్స్ ఇచ్చేసి మరి వాళ్ళ సెల్ కానీ లేకపోతే వాళ్ళ బ్యాగ్ కానీ ఇంకా ఏ ఐటమ్ అయినా కూడా అక్కడ నుండి తీసేసుకొని వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపించడం జరుగుతుంది. సింగరేణి తీసుకుంటున్న ఘన చరిత్రలో మరి ఎగ్జామ్స్ చక్కగా చేయడం అనేది మేము భావిస్తున్నాము. మరి ఇంకా కూడా మరి 2 నోటిఫికేషన్ ఇంకొక 10-15 రోజుల్లో ఇచ్చేసి ఇంకా 200 సుమారుగా 177 క్లర్కల్ పోస్టులు, తర్వాత పారామెడికల్ ఒక 24-30 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా